హాయ్ అండి హలో వెల్కమ్ టు జహదాస్ కిచెన్ ఈరోజు నేను చేస్తున్నాను సొరకాయ మటన్ దాల్చా ముందుగా నేను తీసుకున్నాను ఒకటిన్నర కప్పు శనగపప్పు కడిగి నానబెట్టుకుంటానండి ఒక గంట ముందే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్ మటన్ తీసుకున్నాను టూ మీడియం సైజ్ ఆనియన్ టూ మీడియం సైజ్ టమాటో అండ్ మటన్ కడిగి పెట్టుకున్నాను సొరకాయ వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను చింతపండు టేస్ట్కు సరిపోయేంత తీసుకోండి చూడండి వన్ అవర్ అయిపోయింది పప్పు నానిపోయింది కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టేస్తాను చూడండి ఒక గిన్నె వేరే స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను తీసుకుంటాను హోల్ గరం మసాలాలు యాలకులు తీసుకున్నాను లవంగాలు తీసుకున్నాను ఒక చెక్క కొద్దిగా మిరియాలు కొద్దిగా షాహీ జీరా వేసుకున్నాను స్టార్ పువ్వు తీసుకున్నానండి కొద్దిగానే తీసుకుంటాను ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది పెద్ద ఇలాయచి తీసుకున్నాను సగంలో సగం గిన్నె హీట్ అయిపోయింది ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నేను కబాబ్ చీనీ కూడా వేసానండి ఈ మసాలాలన్నీ ఆయిల్లో వేసుకొని ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటాను ఆనియన్ వేసి ఒక్కసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో నేను వేస్తాను ఉప్పు ఉప్పు వేస్తే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది టూ మినిట్స్ వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేస్తాను మటన్ వేసి ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ మొత్తం అయిన తర్వాత ఒక్కసారి తీసి చెక్ చేసుకుంటాను ఇక్కడ మనకు వచ్చేసి ఆనియన్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది దీంట్లో నేను వేస్తాను పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ దీంట్లోనే నేను వేసుకుంటాను ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ అండ్ దీంట్లో నేను వేసుకుంటాను టేస్ట్కి సరిపోయేంత రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ కూడా వేసుకుంటానండి వేసి ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తాను లేదంటే కింద అడుగు మాడిపోతుంది సో చిన్న కప్పుతో హాఫ్ కప్పు సగం కప్పు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫైవ్ విజెస్ అయిపోయాయి పప్పు మొత్తం కుక్ అయిపోయింది మొత్తం పేస్ట్లా అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూడండి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులోనే వేసేస్తాను వేసి ఇలా పైనుంచి కప్పేసి ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను అండ్ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ముందుగానే పప్పు కూడా రెడీగా ఉంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి టమాటోస్ మొత్తం మగ్గిపోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చెక్ చేసుకున్నాను టమాటోస్ మొత్తం కుక్ అయిపోయాయి అండ్ ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నాను చింతపండు రసం మీ ఇష్టమండి ఎంత వేయాలంటే అంత వేసుకోవచ్చు పులుపు తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా చింతపండు రసం ఎక్కువగా వేసుకోండి పప్పు అండ్ చింతపండు రసం వేసేసాను చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి దీంట్లో నేను వేసాను కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు వేసి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మటన్ దాల్చా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అగైన్